ఫిబ్రవరి 10న 11వ భూమ్కల్ దివాస్ ను జరుపుకోబోతున్నామని మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ 2 పేజీలతో ఇంగ్లీష్ లో ఉన్న లేఖను మీడియాకు విడుదల చేశారు. లేఖలో పూర్తి సారాంశం ఈ విధంగా ఉంది. 1910లో బస్సర్లోని ఆదివాసీ ప్రజలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బర్సూర్లో వారి మదీయ రాజ్ రాష్ట్రం స్థాపించారు. అప్మహా ప్రజల తిరుగుబాటు జ్ఞాపకార్థం మన వీర మదీయ ప్రజలు భూమ్కల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫిబ్రవరి 10న మదీయ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 40 రోజుల పాటు జనదన సర్కార్ ను ఆచరించారు. మదీయ రాజ్య స్థాపన కోసం బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుడు గుండాధర్ మరియు అతని సహచరులందరికీ జై సేవ మరియు జై జోహార్ చెబుదాం. భూమ్కల్ తిరుగుబాటు యొక్క ఉజ్వల చరిత్రను కొనసాగిస్తూ ఆదివాసీయేతర ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తూ జనదన సర్కార్ స్థాపన కోసం ప్రాణాలర్పించిన మహాభూమ్కల్ వీరుల ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లి వారికి మన విప్లవ నివాళులు అర్పిద్దాం. గొప్ప భూమ్కల్ యోధులను నిర్దేశించిన మార్గంలో అవిశ్రాంతంగా పయనిస్తున్న దండకారణ్య ప్రజలకు సెంట్రల్ రీజనల్ బ్యూరో తన విప్లవాత్మక శుభాకాంక్షలు తెలియజేస్తుందని ప్రతాప్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 10 నుండి ఆదివాసీ వీరుల మహాభూమ్కల్ దినోత్సవంపై మావోయిస్టు పార్టీ ప్రతినిధి ప్రతాప్ అందించిన లేఖ సారాంశం వివరాలు వినండి. దండకారణ్యం ప్రధానంగా ఆదివాసీ ప్రాంతం. ఇది వివిధ గిరిజన సంఘాలతో కూడి ఉంటుంది. ఈ ప్రాంతం ఖనిజ వనరులతో పుష్కలంగా ఉంది. 1980 నుండి సిపిఐ మావోయిస్టు నాయకత్వంలో నీరు, భూమి మరియు అడవి గుర్తింపు, ఆత్మగౌరవం మరియు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి దండకారణ్యంలోని ఆదివాసీ ప్రజలు పోరాడుతున్నారు. వారు విప్లవాత్మక బహుజన సంఘాలను ఏకీకృతం చేస్తున్నారు మరియు సామ్రాజ్యవాదుల మద్దతుతో భూస్వామ్య మరియు కాంప్రాడర్ వర్గాల చేతులను అణిచివేసే యంత్రం మరియు పెద్ద సాధనం మరియు అణిచివేత యంత్రమైన భారత రాజ్యం సహజ వనరులను దోచుకోవడానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రైతుకు భూమి, విప్లవ ప్రజా కమిటీలకే సర్వాధికారాలు అనే బ్యానర్తో డీకే ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ అధికార సంస్థలను స్థాపించారు. జనదన సర్కార్ ప్రజాశక్తిని ప్రజాస్వామ్యబద్ధంగా అమలు చేస్తుంది. ఈ జనదన సర్కార్ సంస్థలు దేశంలో కొత్త ప్రత్యామ్నాయ అభివృద్ధి సమూనాను అందిస్తున్నాయి. భారతదేశంలోని దోపిడీ పాలక వర్గాలు దాని సైనిక శక్తి ద్వారా ప్రత్యామ్నాయ ప్రజల రాజ్యాధికారాన్ని విచ్ఛిన్నం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. బూర్జువా సంస్కరణల ద్వారా అణచివేతను చట్టబద్ధం చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ జనతన సర్కార్ అన్ని ప్రజా వ్యతిరేక చర్యలను తగిన సమాధానమిస్తుంది మరియు జనతన సర్కార్ను తుడిచిపెట్టే కుతంత్రాలు మరియు దోపిడీ పాలక వర్గాల చర్యలు మరియు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు అసాధారణమైన దృఢత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. జనతన సర్కార్ రక్షణ, పటిష్టత, విస్తరణ కోసం పోరాడుతున్న విప్లవ దండకారణ్యం ప్రజలకు వందనం. ఫిబ్రవరి 10వ తేదీన ఈ అడవి మనది. అడవుల సహజ వనరులపై ఇది మన జన్మ హక్కు. దానిని మనం వినియోగించుకోవాలి. ఈ పోరాటాన్ని ఎప్పటికీ వదిలిపెట్టము అని ప్రతిజ్ఞ చేయాల్సిన సమయం వచ్చింది. మరోవైపు మైనింగ్ ప్రాజెక్టులు లేకుండా అభివృద్ధి లేదని ఛత్తీస్గఢ్ హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 5వ షెడ్యూల్లోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఆర్ఐల పారిశ్రామికవేత్తలను సంతోషపెట్టడానికి శక్తివంతమైన సదస్సుల పేరుతో నిర్వహించడం మరియు $100 బిలియన్ల మొత్తంలో అనేక అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడం మరియు వాటిలో ఎక్కువ భాగం మైనింగ్ రంగానికి సంబంధించినవని ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. వారు ఆ అవగాహన ఒప్పందాలను అమలు చేయడానికి అనుమతిస్తే సమీప భవిష్యత్తులో జీవితాలు నాశనం చేయబడతాయి. కాబట్టి మీ ప్రాణాలను, అడవులను మరియు పర్యావరణాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయడానికి ఇది సరైన సందర్భమని ప్రతాప్ తన లేఖలో స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ లో కొత్తగా ఏర్పాటైన హిందుత్వ శక్తుల బీజేపీ ప్రభుత్వం మావోయిస్టు పార్టీని నిర్వీర్యం చేసే పేరుతో యుద్ధ ప్రతిపాదిక కొన్ని కొత్త పోలీస్ స్టేషన్లను ప్రారంభించింది. మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ మొదలైన ఇతర రాష్ట్రాలలో ఇలాంటి చర్యలు అనుసరిస్తున్నాయి. మధ్య ప్రాంతం మరియు జార్ఖండ్, బీహార్ మొదలైన తూర్పు ప్రాంతాలలో ఈ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగా చివరి యుద్ధం పేరుతో కొత్త సైనిక చర్యను ప్రారంభించింది. పార్టీ కేంద్ర నాయకత్వాన్ని తొలగించడానికి మాట్కొండలపై నియంత్రణ సాధించడం ఈ సైనిక చర్య యొక్క పేర్కొన్న పని అని ప్రతాప్ తన లేఖలో స్పష్టం చేశారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.